రాజమండ్రి నుంచి వచ్చాను. డేట్ ఆఫ్ బర్త్ ఉందా చెప్పమ్మా? 27/5/1976. రాత్రి పుట్టావా పగలమ్మా? సాయంత్రం 5:30 నుంచి 6:30 మధ్యలో అండి. దీపానికి సంబంధించిన పేరు నీ పేరు ఉంటుందని ఉందమ్మా, అవునా? అవునండి. ఏం పేరమ్మా? జ్యోతి అండి. నీకు ఆరోగ్య సమస్య ఉన్నదని ఉంది. అవునండి. ఒళ్ళు నొప్పులు ఉన్నాయి బాగా. ఎన్ని మందులు వేసినా ఏం వేసినా నీకు రిజల్ట్ లేదు. తగ్గడం లేదండి, తగ్గడం లేదండి. దాని గురించి నువ్వు చాలా బెంగగా ఉన్నావని ఉంది. అవునండి. షిరిడి సాయిబాబా దర్శనం చేసుకోవాలనుకున్నారా? వెళ్ళొచ్చానండి. మళ్ళీ మొక్కేం వచ్చావాడా మళ్ళీ వస్తానని? తగ్గితే వస్తానని మొక్కున్నాను. అదే అమ్మా, వస్తానని మొక్కావు కదా. కృష్ణారావు ఎవరు? కృష్ణారావు కృష్ణమూర్తి అండి, మా నాన్నగారండి. మా నాన్నగారండి. ఆయన ఎక్కడున్నారు? పోయారండి, లేరు. మా చిన్నప్పుడే పోయారు. అదే, ఆయనకి మీరు కర్మ అదంతా చేయలేదా? చేశారండి, మా అమ్మగారు చేస్తారు. ఆయనకు పేరు మీద నువ్వు అన్నదానం చేయాలని ఉంది. నీ కొడుకుకు మాటలు రావా? చిన్నబాబుకి సరిగ్గా రావడం లేదండి. అదే, మాటలు రావడంలా. దాని గురించి కూడా నీకు బెంగు ఉంది. ఉందండి. ఏమన్నా నత్తి వస్తుందా, మాటలు రావా, ఏమైనా బ్రెయిన్లో ఏమైనా సమస్య అవునండి అని నీకు ఉంది అని ఉంది? చూపించావా? అది కూడా అడుగుదామని వచ్చానండి. అది కూడా అడుగుదాం అనుకున్నానండి మిమ్మల్ని. అదే, నువ్వు అది అడుగుదామని వచ్చానమ్మా. నీకు ఇవన్నీ సందేహాలు ఉన్నాయని ఉంది. అవునండి. కానీ మీ నాన్నగారి పేరు మీద ఆయనకు మీరు ఒకసారి కాశీ వెళ్ళండి. కాశీ వెళ్ళి మీ నాన్నగారి పేరు మీద అన్నదానం చేయండి. చేస్తే అప్పుడు కొంత మంచిగా అవుతుందని ఉంది. నీకు ఒక ఆయుర్వేదం మందు ఉంది, ఇంత ఒక కాంబినేషన్ రాసి ఉందమ్మా, నేను అది చిట్టి మీద నీకు రాసిస్తాను. అట్లా మందు నువ్వు మీ ఇంట్లోనే తయారు చేసుకో. చేసుకొని మూడు మండలాలు అంటే మూడు నెలలు అవుతుందమ్మా. 40 రోజులు చొప్పున, 48 రోజులు చొప్పున నేను ఇందులో అన్ని చెట్ల అన్ని పేర్లు ఉన్నాయి రాసిస్తా. అవి షాప్లో దొరుకుతాయి. అవన్నీ కొనుక్కొని దంచి నువ్వే మందు తయారు చేసుకో సొంతంగా. చేసుకొని అది నీళ్ళల్లో కలుపుకొని నిద్రపోయే ముందు తాగు. ఇట్లా 3 మాసాలు తాగితే నీ ఆరోగ్య సమస్య తీరుతుంది. నువ్వు దాని గురించి చాలా ఫీల్ అవుతున్నావు, బాధపడుతున్నావు. ఒక్కోసారి నీకు బతుకు మీదే విరక్తి ఉంది. నీకు చేసుకోవాలా చచ్చిపోవాలనే ఆలోచన అనిపిస్తుంది. అంత బాధలో ఉన్నావు. ఆ బాధతో లాస్ట్ చివరిగా నా దగ్గరికి వచ్చావని ఉంది. అవునండి. ఏం టెన్షన్ పడకు, ఇది చేసుకో, నీకు మంచి జరుగుతుంది అమ్మా. దానికి ముందు ఏం చేయాలా, 1 కేజీ 20 గ్రాములు గోధుమ పిండి తీసుకో. గోధుమ పిండి తీసుకొని దాంతో పూరీలు తయారు చేయమ్మా. 1 కేజీ 20 గ్రాములు వంకాయలు తీసుకొని గుత్తి వంకాయ కర్రీ వండు. ఈ రెండు మంగళవారం నాడు నీ పైనుంచి తిప్పాల. తిప్పి దానం చేసే గుళ్ళో కాదమ్మా, బెగ్గర్స్ ఉంటారు అడుక్కునే వాళ్ళకి దానం చేసేలా. అదే ఇచ్చినా ఇంటికి వచ్చి తలస్నానం చెయ్యి. ఇట్లాగే మీ అబ్బాయికి కూడా చెయ్యి. ఎవరికి మాట చిన్నబాబుకు ఉందో ఆ అబ్బాయికి కూడా సేమ్ ఇట్లాగే చెయ్యి. చేసిన తర్వాత ఏం చేయాలి, ఒక మట్టిది కుండ తీసుకోవాలి. కుండ తీసుకొని దాని నిండా తేనె పోయాల. తేనెలో మేము ఇద్దరు రెండు సపరేట్ చెప్పేసి తేనె పోయి ఇద్దరు ముఖాలు చూసుకొని దాని మీద మూత పెట్టు. మూత పెట్టి ఎవరు తొక్కని ప్రాంతం అడవిలో పోయి ఒక గొయ్యి తీసి ఆ కుండలు పాతించు. ఇదైన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి పళని సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆడ ఒకరోజు నిద్ర చెయ్యి. నిద్ర చేస్తే నీ ఆరోగ్య సమస్య తీరుతుంది. దాని గురించి ఏం టెన్షన్ పడకని ఉందమ్మా. ఈ గోధుమ పిండి అనేది 3 మంగళవారాలు ఒకటే సార్? ఒక మంగళవారం అది ఇది ఒకటే. నేను చెప్పిన మందు మాత్రం మూడు మండలాలు వాడాలి. ఆ మందు నేను లిస్ట్ నీకు ఇస్తాను. ఇచ్చినాక అది చేసుకో, నువ్వే తయారు చేసుకోవాలి. బయట షాపుల్లో దొరికేదే, అది ఎంత కాస్ట్లీ కాదు. నీకు మొత్తం ఆ మందు వచ్చి నీకు 20 రూపాయలు అయిపోద్ది. ఆ తయారు చేసుకొని రోజు నీళ్ళు కలుపుకొని తాగుకుని తాగితే మంచిగా అయిపోతుందమ్మా. బాబుకి కూడా బాగా అయిపోతుంది. ఇది చేయండి. మీ బాబుకి కొంచెం బ్రెయిన్ ప్రాబ్లం ఉంటుందని ఉంది, దాని గురించి ఏం టెన్షన్ పడద్దు, ఇది చేసుకోండి. షిరిడి కూడా వెళ్ళి రావాలి. షిరిడి తర్వాత వెళ్ళేది ఉంది అని ఉందమ్మా. వెళ్ళండి. నా పేరు జ్యోతి అండి, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నేను ఈ శివోహం కార్యక్రమం చూశానండి టీవీలో చాలాసార్లు. గురుగారిని కలుదామని మెసేజ్లు కూడా పెట్టాను. నేను పెట్టి అప్పుడే 6 మంత్స్ పైన అయింది. నాకు లక్కీగా మొన్న 5వ తారీఖున ఫోన్ చేసి రమ్మన్నారు, వెంటనే వచ్చాను అండి. నాకు గురువుగారు అన్నీ నాకు నా లైఫ్లో ఎలా బాధపడుతున్నానని అన్నీ కరెక్ట్గా చెప్పారు. దానికి రెమెడీస్ కూడా ఇచ్చారు. నేను తప్పకుండా అన్నీ ఫాలో అయ్యి మళ్ళీ అన్నీ తగ్గాక మళ్ళీ తప్పకుండా గురువుగారి దగ్గరికి వస్తాను.